హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు సెషన్ టూ ఎగ్జామ్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి ఒకసారి ఆ అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాము ఇది జేఈఈ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ దీనిలో పబ్లిక్ నోటీసెస్ అని ఉంటుంది ఇక్కడ మనకి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకి హైలైట్ అవుతాయి ఫస్ట్ వన్ వచ్చేసి రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ జేఈఈ సెషన్ టూ స్కెడ్యూల్డ్ టు అపియర్ ఆన్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నారు అంటే సెషన్ టూ ఎగ్జామ్ రాయిపోయే స్టూడెంట్స్కి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ నైన్త్ టోటల్గా ఫైవ్ డేస్ ఏప్రిల్లో మనకి సెషన్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ ఫైవ్ డేస్లో కేవలము ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు మాత్రమే ఎగ్జామ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు తర్వాత అంటే జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఎయిత్ నైన్త్ డేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు ఓకే అంతేకాదండి దీని క్రింద ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అంటే ఈ సెషన్ టు ఎగ్జామ్ రాయడానికి స్టూడెంట్స్ ఎక్కడ సెంటర్ రాబోతుంది ఫెసిలిటీస్ అంటే మనం అకామిడేషన్స్ ఏదైనా ప్రొవైడ్ చేసుకోవాలి అన్న ముందుగా వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ మనకి నోటీస్ కూడా ఇచ్చారు ఈ ఇంటిమేషన్లో మనకి ఏముంటుంది అంటే ఎగ్జామినేషన్ డేటు అలాగే ఎగ్జామినేషన్ సిటీ ఉంటుంది అంటే డే టు సిటీ ఉంటే దాన్ని బట్టి మనకి అడ్మిట్ కార్డు ఇప్పుడు ప్రజెంట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందా లేక ఎయిత్ నైన్త్లో డేటు ఎగ్జామ్ ఉందా అనేది మనకి అర్థమవుతుంది అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ ఇచ్చినటువంటి టెస్ట్ నోటిఫికేషన్ అయితేను ఇక్కడ పేపర్లో మనకి టోటల్గా టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది టూలో మరలా టూ ఏ ఉంటుంది టూ బి ఉంటుంది ఓకే సో పేపర్ వన్ అంటే ఎవరైతే బీఈ బీటెక్ అప్లై చేశారో స్టూడెంట్స్ వాళ్ళు ఏప్రిల్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ నైన్త్ టోటల్గా ఫైవ్ డేస్లో ఎగ్జామ్ రాస్తారు వీళ్ళకి టూ షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు షిఫ్ట్ వన్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మూడు గంటలు షిఫ్ట్ టూ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు త్రీ అవర్స్ జరుగుతుంది అలాగే టూ ఏ అంటే బీఆర్ వాళ్ళకి టూ బి అంటే బీ ప్లానింగ్ వాళ్ళకి బోత్ పేపర్స్కి అప్లై చేసుకుని అంటే టూ ఏ టూ బికి వీళ్ళకి ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఏప్రిల్ ట్వెల్త్ ఓన్లీ వన్ షిఫ్ట్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే తక్కువ మంది అప్లై చేసుకుని ఉంటారు అందుకని కేవలము ఒక షిఫ్ట్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు అది కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ పేపర్ టూ ఎగ్జామ్ కంపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఓకే ఇప్పుడు మనం ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఎలా చూడాలి అనేది చూద్దామండి మనకి ఏ డేట్ని ఎగ్జామ్ ఉంది ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుంది అని తెలియాలి అంటే మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోల్ అవుతూ ఉంటాయి లింక్స్ అక్కడ మీరు సిటీ ఇంటిమేషన్ ఫర్ సెషన్ టూ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఫిల్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ నెక్స్ట్ కోర్సు కోర్స్ అంటే మీరు బీటెక్ అప్లై చేశారా లేక బీఆర్కు బి ప్లానింగ్కి లేదా రెండిటికి అప్లై చేశారా అది సెలెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ డిజిట్స్ సెక్యూరిటీ పెన్ ఇక్కడ ఎంటర్ చేయండి సబ్మిట్ చేయండి ఓకే అప్పుడు మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి అంటే నేను ఒకటి శాంపుల్ పెట్టానండి ఇలా ఉంటుంది మీకు అంటే మధ్యలో ఇంకా చాలా డేటా ఉంటుంది స్టూడెంట్ యొక్క ఫోటో సిగ్నేచర్స్ అవి కూడా ఉంటాయి నేను జస్ట్ శాంపుల్గా పెట్టాను కాబట్టి కొంత క్రాప్ చేసి పెట్టాను సో ఇక్కడ మీకు పేపర్ వన్ పేపర్ టూలో బిఏ బీటెక్ ప్రస్తుతానికి వీళ్ళకి అంటే అంటే ఇక్కడ చూజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్ కేవలం బిఈ బీటెక్ మాత్రం అప్లై చేశారు కాబట్టి ఇక్కడ బిఈబీటెక్ హైలైట్ అయింది ఇవన్నీ డీటెయిల్స్ అండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే నైన్త్ నెక్స్ట్ సెంటర్ వచ్చేసి గుంటూరు ఏపీ ఇలా అంటే మీరు ఎక్కడ సెంటర్స్ పెట్టుకున్నారో దాన్ని బట్టి మీకు ఎక్కడ అలాట్ అయింది అనేది ఇక్కడ మీకు ఈ యొక్క సిటీ అలాట్మెంట్ స్లిప్లో ఇస్తారు ఓకే అయితే నైన్త్న మీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్కి ఇప్పుడు ప్రజెంట్ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి అదే పాయింట్ ఇక్కడ ఇస్తున్నారు ద అడ్మిట్ కార్డ్ షల్ బి ఇష్యూడ్ లెటర్ అన్నారు అంటే ఈ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఎయిత్ నైన్త్ ట్వెల్త్ ఈ త్రీ డేస్లో జరిగే ఎగ్జామ్స్కి అడ్మిట్ కార్డ్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఇది అడ్మిట్ కార్డు కాదండి తప్పనిసరిగా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళాలి అలాగే అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను మీకు అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది జస్ట్ నేను అది క్రాప్ చేసి పెట్టాను క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది ఫర్ సెషన్ టు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది సేమ్ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కోర్సు అంటే ఏ కోర్సుకి మీరు అప్లై చేసుకున్నారు ఈ డిజిట్స్ని మీరు ఎంటర్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయండి ఓకే అప్పుడు మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది అది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి ఓకే మీకు అడ్మిట్ కార్డు అయితే ఇలా కనిపిస్తుంది అడ్మిట్ కార్డు ప్రొవిజనల్ అని ఉంటుంది ఓకే పైన డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ టెస్ట్ డీటెయిల్స్ అంటే అడ్మిట్ కార్డు ఇంకా పెద్దది ఉంటుంది నేను కొంత క్రాప్ చేసి పెట్టాను మిగతా డేటా అంతా తీసేసాను స్టూడెంట్ది ఓకే సో ఇక్కడ అప్లైడ్ ఫర్ బిఈ బిటెక్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ టైం కూడా ఇచ్చారు నైన్ టు ట్వెల్వ్ నూను షిఫ్ట్ వన్లో ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎగ్జామినేషన్ డేటు ఇది వచ్చేసి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు నెక్స్ట్ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ అన్నారు అంటే టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ అంటే మీరు ఎన్నింటికి వెళ్ళాలి ఎన్నింటికి గేట్స్ క్లోజ్ చేస్తారు ఆ సెంటర్ కోడ్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో షిఫ్ట్ వన్ వాళ్ళు తొమ్మిదింటికి ఎగ్జామ్ అయినప్పటికీ కూడా మీరు ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు వెళ్లాల్సి ఉంటుంది అంటే మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపు మీరు వెళ్ళి తీరాల్సింది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి గేట్స్ క్లోజ్ చేస్తారు తర్వాత లోపలికి ఎలో చెయ్యరు ఇక్కడ స్టేట్ అంటే జస్ట్ సెంటర్స్ మళ్ళీ రిపీట్ చేస్తారు టెస్ట్ సెంటర్ కోడ్ నేమ్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ శాంపుల్ ఇచ్చాను మీరు చూసుకోవడానికి అర్థమవుతుంది అని నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ టెస్ట్ సెంటర్ అంటే ఈ సెంటర్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలియటం కోసం ఇక్కడ డీటెయిల్డ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు అంటే ఏ కాలేజీ ఏ ఊరు అడ్రస్ మొత్తం ఇచ్చారు ఈ ఎగ్జామ్ సెంటర్ లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంతేకాదండి మీరు అడ్మిట్ కార్డు మీద సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే స్టూడెంట్ ఇక్కడ నేమ్ రాయాలి రెసిడెంట్ ఆఫ్ అంటే మీ ఊరు పేరు అలాగే స్టేట్ నేమ్ రాయండి నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫోటోని అంటించాలి ఇది ఇంటి దగ్గరే అంటించుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎడమ చేతి బొట్టన వేలు ముద్ర వేయాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ సిగ్నేచర్ ఇది మాత్రం ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు చేయాల్సి ఉంటుంది ఇంటి దగ్గర చేయకూడదు గుర్తుంచుకోండి ఈ రెండు ఇంటి దగ్గరే చేసుకొని వెళ్ళాలి ఓకే అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫోర్త్ లో రెడ్ కలర్లో ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎవరైతే లాకరు ఏబిసి ఐడి యూజ్ చేశారు వాళ్ళు ఇప్పుడు బయోమెట్రీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఆధార్ కార్డు ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఒక గంట ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది తప్పనిసరిగా అక్కడ బయోమెట్రీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అందుకనే ఆధార్ కార్డుతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి అక్కడ బయోమెట్రీ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ అంతేకాదండి స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి అనేది ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చారు ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నారు అంటే వాటర్ బాటిల్ మీద స్టిక్కర్స్ ఏమీ ఉండకూడదు ఏమీ కూడా కలర్స్ లేకుండా అంటే జస్ట్ మన బిస్లరీ వాటర్ బాటిల్ లాంటివి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ను బాల్ పాయింట్ పెన్ను కూడా మీరు ట్రాన్స్పరెంట్ది అంటే లైట్ కలర్ది ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ అంటే ఇక్కడ బాల్ బాల్పాంట్ పెన్కి ఏదైనా మెటల్ టైప్ ఉంటే అవి యాక్సెప్ట్ చేయరు మరలా నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ అంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అది ఏ ఫోర్ సైజ్ పేపర్ మీదే మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ అడిషనల్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ ది అటెండెన్స్ షీట్ మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్మిట్ కార్డు మీద ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటో హార్డ్ కాపీ ఒకటి మీరు ఎక్స్ట్రా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఓకే ఎందుకంటే అక్కడ అటెండెన్స్ షీట్లో మీరు అంటించాలి అది మర్చిపోకండి నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే దాదాపు అందరూ ఆధార్ కార్డ్తో చేసి ఉంటారు కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి ఓకే ఎగ్జరాక్స్ తీసుకెళ్తే ఎలా చెయ్యరు మీకు ఓకే అయితే ఇక్కడ లిస్ట్ కొన్ని ఇచ్చారండి ఏమేమి తీసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ మీ దగ్గర లేకపోతే అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఒకటి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు లేదా స్కూల్ ఐడెంటిటీ కార్డు అంటే మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఉంటుంది కదా మీ దగ్గర దాని మీద మీ ఫోటో ఐడి ఉంటుంది కదా అది కూడా తీసుకుని వెళ్ళచ్చు లేదా పాన్ కార్డు స్టూడెంట్ పాన్ కార్డు మాత్రమే పేరెంట్ది కాదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్ ఉంటేనే అంతేగానే పేరెంట్ ఉంటే అవి తీసుకొని వెళ్ళద్దు దయచేసి నెక్స్ట్ వాటర్ కార్డు అలాగే పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది కదా అది నెక్స్ట్ ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఈ ఆధార్ విత్ ఫోటోగ్రాఫ్ రేషన్ కార్డు నెక్స్ట్ క్లాస్ ట్వెల్వ్లో బే బోర్డు అడ్మిట్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అని చెప్పాను కదా అదే ఇక్కడ స్కూల్ ఐడెంటిటీ కార్డు అంటే స్కూల్లో అంటే మీకు ఇంటర్మీడియట్లో ఏదైనా ఐడి కార్డు ఫోటో అంటించినటువంటి ఐడి కార్డు ఉంటే అది ఇక్కడేమో అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఒకవేళ స్టూడెంట్ పేరు మీద బ్యాంక్ పాస్బుక్ ఉంటే అది కూడా తీసుకుని వెళ్ళచ్చు అక్కడ ఫోటో అంటించి ఉండాలి తప్పనిసరిగా అంతేగాని మీరు మొబైల్లో ఉన్నటువంటి కాపీస్ తీసుకెళ్ళి చూపిస్తే యాక్సెప్ట్ చేయరు గుర్తుంచుకోండి ఓకే స్టూడెంట్ తన చేతిలో పట్టుకొని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్లోకి ఓకే అంతేకాదండి ఇక్కడ ఏమేమి తీసుకెళ్లాలో చెప్పారు కరెక్ట్ గానే ఇంకా మీకు ఏమేమి తీసుకువెళ్ళకూడదు అనేది ఆల్రెడీ సెషన్ వన్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ అందరికీ తెలుసు ఇవి కూడా మీకు తెలుసు సెషన్ వన్ రాసినప్పుడు అయినా సరే ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీకు ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అంటే పర్టికులర్గా ఏ మెటాలిక్ ఐటమ్ను కూడా తీసుకొని వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది తీసుకొని వెళ్ళకూడదు అలాగే ఎక్లిప్స్ వాచెస్ లేదా ఇయర్ రింగ్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ ఇవి ఏమీ కూడా తీసుకొని వెళ్ళకూడదు ప్యాడ్ కానీ అంటే ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కొద్దిగా అవి తీసుకొని వెళ్తారు అవి ఏమీ ఉండకూడదు అంటే జస్ట్ మీరు ఒక కాటన్ డ్రెస్ ఏ మెటాలిక్ ఐటమ్ కూడా ఇన్నర్స్ కానీ ఎక్స్టర్నల్గా వేసుకునే వాటికి కానీ ఎక్కడ కూడా మెటాలిక్ అనేది ఉండకూడదు వాళ్ళు స్కాన్ చేస్తారు మిమ్మల్ని స్కానర్తో కాబట్టి అవన్నీ కూడా డిటెక్ట్ అవుతాయి అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఈవెన్ తలకి స్లైడ్స్ కూడా పెట్టుకోకూడదండి అంటే షూస్ కానీ లేదా జీన్స్ ప్యాంట్స్కి అట్లాంటివన్నీ కూడా పర్టిక్యులర్గా ఉంటారు కాబట్టి దయచేసి వీలైనంత వరకు సింపుల్గా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి ఓకే అంతేకాదు ఇక్కడ నేను మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే పర్టికులర్గా ఆల్రెడీ సెషన్ వన్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని స్కోర్స్ వచ్చేసాయి మీకు ఇప్పుడు సెషన్ టూ అనేది ఆల్మోస్ట్ అందరు కూడా కొంత బెటర్మెంట్ కోసమే రాస్తున్నారు కాబట్టి దయచేసి కొంచెం స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ ఆన్సర్ చేయాలి అనేది క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ అంటే ఏ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ మీకు బాగా తెలుసు అది చూసుకొని ఆ సబ్జెక్ట్ నుండి స్టార్ట్ చేయండి ఆన్సరింగ్ అనేది అది కూడా ఆ సబ్జెక్ట్లో బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ ఆన్సర్ చేయండి అలాగే నెక్స్ట్ సబ్జెక్టు అలా మొత్తం త్రీ సబ్జెక్ట్స్ వరుసగా ఉంటాయి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ వీటిలో ఏది ఈజీగా వచ్చిందో దాన్ని ఫస్ట్ కొంచెం ఈజీ నెక్స్ట్ డిఫికల్టీగా ఉన్నది ఆ తర్వాత డిఫికల్టీగా ఉన్నటువంటిది థర్డ్ మళ్ళీ సెకండ్ టైము కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఇలా మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేసుకుంటే నెగిటివ్ మార్కింగ్స్ అనేవి తగ్గుతాయి మీకు అసలు రాదు మాకు ఆ క్వశ్చన్ తెలియదు అన్నప్పుడు టచ్ చేయకండి దయచేసి అనవసరంగా వచ్చిన మార్క్స్ కూడా లూజ్ అవుతారు సో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి తప్పకుండా మీకు మంచి స్కోర్స్ వస్తాయని మీరందరూ ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ని సాధించి జేఈ అడ్వాన్స్కి కూడా మీ అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి అని మిమ్మల్ని విషేస్తూ ఈరోజు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఓకే వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ